మీకు పరిచయం ఉన్న మహా వ్యక్తులు గొప్ప వ్యక్తుల గురించి రాయండి అంటే నేను అన్నాను నాకే ఇందిరాగాంధీ తెలుసనో లేకపోతే ఇంకోరు తెలుసనో నేను రాయనయ్యా మంచి మేధస్సుండి గొప్పవాళ్ళు అవ్వగల శక్తి ఉన్న వాళ్ళ గురించి నేను రాస్తాను మీరు వేస్తారా అని అడిగాను వేస్తాం సార్ అన్నారు అలా ఇద్దరు గురించి రాశాను అందులో ఒకటి మంది రామారావు గారు అండ్ లవకుశ సినిమా అంతా కూడా ఆ మాటలతో కట్టి పడేస్తది మనల్ని ఎక్కడికక్కడ గుండెల్ని పిండేస్తుంది అది అండ్ ఆ మాటలకి ఆ సన్నివేశాలతో కలిపే మనం డైరెక్షన్ పరిధిని కూడా చూడొచ్చు ఎంత అత్యద్భుతంగా ఆ డైరెక్షన్ ఉంటుందో కదా అంటే అక్కడ ఒక ప్రత్యేకతని చెప్పుకోవాలమ్మా లవకుశులిద్దరూ వస్తారు రాముణ్ణి చూద్దాం అనుకుంటారు వీళ్ళేదో ఎర్ర అమ్మ అమ్మ ఇక్కడ ఎవరో ఇద్దరు పిల్లలు వచ్చారు మునిబాలకులు ఎంత బాగా పాడుతున్నారు రామాయణాన్ని అంటే రప్పించుకుంటారు పాడతారు పాడితే అక్కడ ఎంత అద్భుతంగా పాడతారంటే ఆ రాముడు బుద్ధి ఉందా లేదా సీతను అడవులు విడిచిపెట్టేస్తాడా అసలు అగ్నిలో దూకమని అడుగుతాడా అని చెప్పి పాడుతున్నట్టయితే మనకి ఎలా అనిపిస్తుందంటే ఆ మందిరంలో రామ మందిరంలో ఆ పాట పాడుతున్నట్టయితే వస్తారన్నమాట శ్రీ మళ్ళీ ఆయన చూడగానే నువ్వేనా రాముడు అని చెప్పేసి పూర్తిగా నువ్వు రాముడు నువ్వేనా రఘుకులాత్మజ రత్నదీపాన్ని నువ్వేనా అని ఇలాగ స్తుతిస్తారన్నమాట స్తుతించిన తర్వాత మళ్ళీ ఏమంటారు నీకేం మనసు ఉందా నీకు అసలు నీకేమైనా నిండు గర్భిణీ కదా అలా విడిచిపెట్టేయచ్చా అని ఇంత గొప్పగా పాటలు పాడిన వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చేస్తారు నాకు అదేంటే నాకు బాగా నచ్చింది వాళ్ళు రాముడితో సమానంగా యుద్ధం చేయగలరు రాముడితో సమానంగా వాగ్వివాదం చేయగలరు కానీ అక్కడ న్యాచురల్ ఏంటంటే చిన్నపిల్లలు ఏం చేస్తారు అంతంత పెద్ద మాటలు మాట్లాడి ఏడ్చుకుంటూ పరిగెత్తి వస్తారన్నమాట అది నాకు చాలా బాగా పైగా తల్లితో వచ్చేసి చూశానమ్మా అడిగే బుద్ధి ఉందా లేదా అసలు ఆ సీతమ్మని విడిచిపెట్టి అలా అనొద్దునైనా అంటుందన్నమాట అండేంటి అసలు కడిగి పారేయాలని చెప్పి సీత అంటారన్నమాట మొట్టమొదటిసారిగా ఆ సీతమ్మ తల్లి అది రామాయణంలో లేదు ఆ చెంపదెబ్బలు వాయించినట్టుగానే ఇవన్నీ నాకు తెలిసి చెంపదెబ్బలు వాయించి కన్నీళ్ళు కారుస్తుందన్నమాట కారుస్తుంటే వీళ్ళు మళ్ళీ అట్నే శ్రీరామపరంధామ అని చెప్పేసి వీళ్ళు పాడతారు రాముడిని పొగుడుతూ పాడతారన్నమాట అంటే మీకు రామాయణాన్ని తీస్తున్నప్పుడు కూడా ఆ మానవ సంబంధాల్లోని మాధుర్యాన్ని ఎక్కడా విడిచిపెట్టలేదు పుల్లయ్య గారు ఆ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి తల్లి తన భర్తను పొగుడుతుంటే ఇద్దరు కొడుకులు మళ్ళీ నీరైపోతుంది గట్టిగా అత్తుకుంటుంది ఎక్కడది అది అది పౌరాణిక సినిమా అనుకోము మనం అంటే మానవ సంబంధాలను అంత బాగా తీసుకున్నారన్నమాట అది ఆ కథను అంత బాగా తెరకెక్కించడంలో డైరెక్టర్ కోసం ఏం చెప్తారు మీరు డైరెక్టర్ ఆయన దర్శక బ్రహ్మ దర్శక పితామహుడు ఆయన అంటే మొదట్లో కొన్ని సన్నివేశాలు ఒక హాఫ్ ఆఫ్ ది ఫిలిం ఆయన సి పుల్లయ్య గారు చేశారన్నమాట దాని తర్వాత ఆయనకి ఆరోగ్యం బాగలేక ఆగిపోయింది సినిమా అప్పుడు శంకర్రెడ్డి గారు చాలా కష్టాలు పడ్డారన్నమాట డైరెక్టర్ ఆయన ఆ తర్వాత డైరెక్షన్కి సంబంధించిన విషయాలు ఏంటంటే మన బిఎన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారన్నమాట సి పుల్లయ్య గారే చెప్పారు బిఎన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి నాకు ఆరోగ్యం సహకరించడం లేదు వెళ్ళండి అంటే ఎందుకు వెళ్ళమని చెప్పాడంటే బిఎన్ రెడ్డి గారికి సీత చరిత్రం చేద్దామన్న ఆలోచన మల్లీశ్వరి సమయంలోనే కలిగింది కనుక సీత చరిత్రం కనుక బిఎన్ రెడ్డి గారు ఒప్పుకుంటారేమో అనే ఆలోచనతో పంపించారన్నమాట ఈ శంకర్ రెడ్డి బిఎన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు అయితే ఆయన ఏమన్నారంటే నేను సీత చరిత్రం సినిమాగా చేద్దాం అనుకున్న మాట వాస్తవమే కానీ ఇద్దరు పిల్లలు ఆ పిల్లల మీద బేస్ చేసుకుని సినిమా తీయాలంటే నాకు ఎందుకో మనస్కరించడం లేదు నేను చేయలేను బాబు అని చెప్పారన్నమాట అలా కొన్నాళ్ళు పాపం సినిమా నిర్మాణం ఆగిపోయింది చాలా గ్యాప్ వచ్చిందని కూడా విన్నాం అదే 5 years 58లో ప్రారంభమైంది 63లో అది రిలీజ్ అయింది అన్నమాట కనుక 5 years గ్యాప్ కదా ఈలోగా ఆర్టిస్టులు పెరిగిపోయినారు పెరిగిపోయినారు అది అంటే వాళ్ళు తెలివిగా ముందు తీస్తుందన్న అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అక్కడ మధ్యలో కొంచెం ఏదో తేడా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ లవకుశులు కానీ వాళ్ళు పెర్ఫార్మెన్స్తో కొట్టుకుపోయినారు తేడా వచ్చిందా పొడుగు పెరిగాడా ఒళ్ళు వచ్చిందా ఏమి మనకు కనిపించవు లవకుశలు అంటే లవకుశలే కనిపిస్తారు మనకి చెప్తే విన్నప్పుడు మనం నెక్స్ట్ టైం చూసినప్పుడు మనకు తెలుస్తుందేమో తప్ప అసలు మనకి ఏం తెలియకుండా నార్మల్గా సినిమా చూసాము అని అంటే ఆ డిఫరెన్స్ మనకి ఎక్కడా కనిపించదు అది మేబీ ఆ కథనం కావచ్చు ఆ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ కావచ్చు ముఖ్యంగా లవకుశ సినిమానే అంతేమో అదొక మిరకలేమో అవును అవును చాలా గొప్పగా నటించారు వాళ్ళు అంటే ఈ నా వాట్ ఐ మీన్ టు సే ఈ ఈ వ్యత్యాసం ఎక్కడ మనం పసిగట్టలేము మనం పూర్తిగా స్టోరీలో ఇండల్జ్ అయిపోయి ఉంటాం మునిగిపోయి ఉంటాం అన్నమాట కనుక అదే ఆ స్టోరీ ఆ కథనం ఆ అనుభూతి వీటిలో పూర్తిగా తడిచి మొద్దైపోతాం అన్నమాట కనుక మనకేం కనిపించదు లవకుశ సినిమాలో పాటలు మరొక ఎత్తు పద్యాలు ఇంకొక ఎత్తు అవి పద్యాలే అయినప్పటికీ ఎక్కడ బోర్ కొట్టదు మనకి వినాలనే అనిపిస్తుంది అంటే ఆ సంగీత నేపథ్యం అట్లా ఉండిందేమో ఆ మ్యూజిక్ మహిమేమో అది అవును కదా ఆ పాటలు పద్యాల గురించి ఆ మ్యూజిక్ గురించి ఏం చెప్తారు అది శంకరెడ్డి గారే చెప్పారు ఒక సందర్భంలో అప్పుడు ఆ రోజుల్లో పాటలు రికార్డింగ్ థియేటర్లో స్ట్రైట్గా పాడేవారు కాదు కంపెనీ ఆఫీస్కి వచ్చి వీళ్ళందరూ నేపథ్య గాయని గాయకులు అందరూ పాటలు ప్రాక్టీస్ చేస్తుంటారు అన్నమాట ఘంటసాల మాస్టారు చేసిన సినిమాలు అన్నింటిలో కంటే ద బెస్ట్ ఆల్బమ్ ఏదని అడిగితే మాత్రం డెఫినెట్గా లవ్ కుసే అంత మించిన ఆల్బమ్ లేదు అలాగనుకొని మన తెలుగు సంగీత చరిత్రలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్బమ్గా చెప్పుకోవచ్చు ఇది లవ్ కుసని తర్వాత ఘంటసాల మాస్టారు మాధుపతి సత్యం పిఠాపురం నాగేశ్వర పి సుశీల లీల జిక్కి ఉడత సరోజ తర్వాత జానకి ఒక్కరు కాదు అందరూ కూడా మాధవపెద్ది వీళ్ళందరూ కూడా మొత్తం రోజు ఆయన శంకరెడ్డి గారు రాసుకున్నారన్నమాట మా ఇల్లు సంగీత నిలయం అయిపోయింది రోజు రావడం ఎవరి పాటలు ప్రాక్టీస్ చేసుకోవడం విత్ ఆర్కెస్ట్రా వెళ్ళిపోవడం అన్నమాట ఇంతమంది పాడారు కదా అందరూ అందులో పాడిన వాళ్ళు ఎవరు లేరు ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి గాయని గాయకులు అందరూ కూడా పాడారన్నమాట అది లవకుశ చేసుకున్న పుణ్యము లవకుశ చేసుకునే పుణ్యము లేదా లవకుశలో పాడినందుకు కానీ ఈ గాయని గాయకులు చేసుకున్న పుణ్యము మొత్తానికి మాత్రం మీరు అన్నారు చూసారా నభూతో నా భవిష్యత్ అనేటువంటి ఒక సంగీత ఒక అందమైనటువంటి హరివిల్లు మాట అది రాగ 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 హరివిల్లు కింద మనం లెక్కేసుకోవచ్చు ఒక రాగాలతో ఒక అందమైన హరివిల్లులాగా ఉంటుంది లవకుశ ఆల్బమ్ చూసినట్టయితే అంత గొప్ప ప్రయత్నం చేశారు సక్సెస్ అయ్యారు అండ్ లవకుశ సినిమా మనం కొద్దిగా డీప్గా అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ్యంగా మన తెలుగు సినిమాలలో అవి జానపదాలైనా సాంఘికాలైనా పౌరాణికాలైనా ఏదైనా సరే ఎక్కడో ఒక చోట చిన్నది ఉంటుంది అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లేకపోతే ఒక చిన్న రొమాంటిక్ టచ్ ఉంటుంది ఎక్కడో ఒక చోట లవకుశ సినిమాలో స్టార్టింగ్ నుంచి అంటే టైటిల్స్ దగ్గర నుంచి శుభం కార్డు వరకు ఎక్కడ అది మనకి కనిపించదు ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఆ టచ్ లేకుండా సక్సెస్ అయిన సినిమాలు లేవు ఆ ఫీల్ లేకుండా తీసిన సినిమాలు కూడా లేవేమో బట్ లవకుశ ఒక్కటే ఉందేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నిజమేనా అది 100% నిజమమ్మా ఎందుకంటే వాళ్ళలో పవిత్రత కనిపించింది ఎన్టీ రామారావు గారిలో రాముడిని చూశారు సీతలో అంజలిదేవిలో సీతమ్మ గారిని చూశారన్నమాట కాబట్టి కాళ్ళ మీద పడ్డారు పసుపు కుంకాలు ఇచ్చారు పట్టు చీరలు పెట్టారు ఒక దేవతామూర్తుల్లో చూసుకున్నారన్నమాట వాళ్ళు వాళ్ళు కూడా మునిగిపోయినారు రామారావు గారి తాలూకు ఆయన ఆ సీత గురించి ధ్యాస సీత మీద ధ్యానం ఎంత నిండుదనం వచ్చింది అలాగే పిల్లల్ని చూడగానే పుత్రవాత్సల్యం లోలోనే మదనపడడం ఇవన్నీ కూడా మోస్ట్ న్యాచురల్గా చేశారన్నమాట లవకుశ సినిమాలో రామునిగా రామారావు గారిని చూస్తూ ఉన్నప్పుడు ఆయన కిరీటం కూడా చూస్తాం మనం అవును కిరీటం కూడా చాలా బాగుంది రామారావు గారికి కిరీటం పెట్టడం వల్ల ఇంకా అందంగా కనిపించారు ఆ కిరీటం స్పెషాలిటీ ఏంటి ఎక్కడ చేపించారు అది టీవీఎస్ శర్మ అని కళా దర్శకుడు అన్నమాట ఆయన చరణదాసులో 140 రూపాయలు పెట్టి చేయించాడు అది కిరీటం 140 రూపాయలు చేయించారు అయితే కొత్త కిరీటాలు ట్రై చేశారు కానీ రామారావు గారికి అది సూట్ అవ్వలేదు ఎందుకో మనసు నచ్చలేదు అన్నమాట మళ్ళీ ఆ కిరీటాన్ని చరణదాసులో ఉన్న కిరీటాన్ని రప్పించి వాళ్ళు ఎన్టీ రామారావుకి పెట్టారు అది చాలా నిండుదనాన్ని అందాన్ని మరింత ఆకర్షణని కలిగించింది ఆ కిరీటం ఏమంది గారు అంతకముందే సీతారామ కళ్యాణంలో రావణుడి పాత్రగా మెప్పించారు రామారావు గారు. ఆ వెంటనే లవకుశ సినిమాలో రాముని పాత్రగా మెప్పించారు. పైగా లవకుశ సినిమాలో రాముని పాత్ర చేసేటప్పుడు రామారావు గారు చాలా కష్టపడ్డారట. ఆ వేడి కావచ్చు, యాక్టింగ్ కావచ్చు. ఏం జరిగింది అసలు అప్పుడు? అంటే అక్కడ మీకు సీనియర్స్ లైట్స్ మీద ఈ బ్రైట్నెస్ కావాలని, తర్వాత ఏంటంటే అక్కడ ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మనది బ్లాక్ అండ్ వైట్లో ఉండేది. బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి సిస్టమ్ ఒకసారి కలర్లోకి వచ్చేసరికి ఒక 4-5 సినిమాలు అయితే కదా జడ్జిమెంట్ తెలుస్తుంది. జడ్జిమెంట్ ఫస్ట్ టైం ప్రయోగం చేయ పిఎల్ రాయ్ కెమెరామెన్ ఫస్ట్ టైం ప్రయోగం చేయడం కదా. ఇప్పుడు ఒక లైట్ వేసిన తర్వాత మీరు అది షూట్ చేయాలి, ఆ నెగిటివ్ రావాలి, దానికి మనం రష్ ప్రింట్ చేసి వచ్చిన తర్వాత డీటెయిల్స్ తెలుస్తాయి అన్నమాట. అయినా మొదటి ప్రయత్నం ఎప్పుడు ఎక్స్పెరిమెంటల్గా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. దానికి క్లోజప్లు తీసినప్పుడు ఈ రామారావు గారు కానీ సీత క్యారెక్టరు మన అంజలిదేవి కానీ గోల పెట్టేస్తుండేవారు అన్నమాట. ఆ వేడికి 5000 kV తాలూకు విద్యుత్ మీ ముఖం మీద కాలిపోతున్నట్టు ఎలా నవ్వుతారు, ఎలా ఏడుస్తారు. అది చాలా గొప్ప ప్రయత్నం అన్నమాట. అది రామారావు గారు ఏంటంటే ఆ సినిమాని ఒక మహా యజ్ఞంలా తలపెట్టి ఎక్కడ కూడా ఆ మూడ్లోంచి బయటికి రాకుండా ఆ రాముడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసి, రాముడే ఆవిడ సీతే అలాగే ఉన్నారన్నమాట, ఆయన వాల్మీకి. ఎక్కడ మనకి ఈవెన్ కౌశల్య సుమిత్ర కైకేయి వాళ్ళు మాత్రం ఎంత బాగుంటారు. ఆ మన కన్నమ్మ గారు కానీ మన జయలలిత తల్లి సంధ్య గారు కానీ వీళ్ళంతా నిజంగా కౌశల్య సుమిత్రే కైకేయి అంటే కైకేయి అలాగుంటారు అన్నమాట. వాళ్ళు అక్క చెల్లెళ్ళు అంటారు చూసారా, అక్క చెల్లెళ్ళు సరిగ్గా వాళ్ళ పర్సనాలిటీ సరిపోతారు, చేయిత మనుషులు వాళ్ళు.